ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి బోర్బాన్ బిస్కెట్ అన్నీ, ఇంకా పాలపొడి, ఇంకా బనానాతోటి ఐస్ క్రీమ్ అండి. సో ఇక్కడ పాలపొడి వచ్చేసి నేను ఎవ్రీడే తీసుకున్నాను, ఏదైనా తీసేసుకోవచ్చు. బనానా బదులు ఇంకేదైనా ఫ్రూట్ అయినా తీసేసుకొని చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ లీటర్ పాలు తీసేసుకొని వేడి చేసేసి చల్లారనిచ్చాను. తర్వాత అందులో పాలపొడి వేసేసి ఉండలేకుండా కలిపేసుకోవాలి అండి. తర్వాత ఇంకా వచ్చేసి చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో ఉండలేకుండా. తర్వాత బిస్కెట్స్ ఉన్నాయి కదా అండి, బిస్కెట్స్ని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. బిస్కెట్స్ ఇంకా బనానా రెండు కలిపి గ్రైండ్ చేసేసుకున్నా అండి నేను. అందులో లోపల ఉన్నటువంటి చాక్లెట్ని నేను డివైడ్ చేసేయలేదు, టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా చూసారు కదా బనానాను మొత్తం పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా చేసేసుకున్నాము. గ్రైండ్ చేసుకున్నాక ఆ మిశ్రమాన్ని మొత్తము పాలల్లో కలిపేసేయాలండి, ఉండలేకుండా కలిపేసి మనము స్టవ్ పైన పెట్టేసి ఒక 2-3 మినిట్స్ కలపాలి. మనకు కొంచెము సాలిడ్గా వస్తుంది, సాలిడ్గా వచ్చేంత వరకు ఉంచేసి వేడి చేసేయాలండి. తర్వాత చల్లారాక మనము ఒక 8 అవర్స్ 3 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది, మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. మళ్ళీ దాన్ని తీసి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టడం కానీ, లేదంటే మనకి హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా దాంతో అయినా కానీ బ్లెండ్ చేస్తే సరిపోతుంది. చూసారుగా కదా ఇది ఫస్ట్ టైం గట్టిగా అయిపోయింది. తర్వాత ఇదే అండి, దాన్ని మిక్సీ పట్టేసాను, ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో చూసేసారు కదా. సో మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాను నేను 3 అవర్స్. చాలా గట్టిగా అయిపోయింది, త్వరగా అయిపోయింది. సో టేస్ట్ అండి, మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ మనం బయట ఎలా విధంగా అయితే కొనుక్కుంటామో అదే విధంగా ఉంది. సో ఇంకా మీరు అందులో కావాలనుకుంటే టేస్ట్ కోసం టూటీ ఫ్రూటీ కానీ లేదా అంటే డ్రై ఫ్రూట్స్, పిస్తా ఏవైనా వేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే, చాక్లెట్ చాలా బాగుంది, చాక్లెట్ ఐస్ క్రీమ్. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.